హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. డైలీ సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను నిత్య నూతనంగా ఆకట్టుకుంటున్న టీవీ ప్రసారాలలో అగ్రతాంబూలం అందుకుంటున్నాయి. మహాభారత్, రామాయణ్ లాంటి పౌరాణిక హిందీ ధారావాహికలు భారతదేశమంతటా వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా విశేష ఆదరణ పొందాయి. ఆ తర్వాత కాలంలో పలు ప్రాంతీయ భాషల్లో సాంఘిక ఇతివృత్తాలలో వచ్చిన డైలీ సీరియల్స్ ప్రేక్షకుల మనసు దోచాయి. తొలుత 24 ఎపిసోడ్స్లో లేదా 50కి మించని ఎపిసోడ్స్లో సీరియల్స్ ముగిసేవి. అఖండ ఆదరణ కలగడంతో 1000 ఎపిసోడ్స్, అంతకంటే ఎక్కువ ఎపిసోడ్స్తో ఇంటిల్లి పాదని అలరిస్తున్నాయి. 24 క్రాఫ్ట్ల నిరంతర కృషితో సినిమా అందించే నవరసాలను చాలా తక్కువ సంఖ్యలోనే క్రాఫ్ట్ల కృషితో సీరియల్స్ అందిస్తున్నాయి. సెంటిమెంట్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, హ్యూమన్ రిలేషన్స్కి సీరియల్స్ పెద్దపీట వేయటంతో మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో సినిమాలకు కేవలం యువత మాత్రమే ప్రేక్షకులుగా మిగిలారు. యూత్ని ఆకట్టుకునే అంశాలతో మాత్రమే సినిమాలను రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీరియల్స్ మహిళల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిత్య జీవితంలోని సుఖ సంతోషాలకు దృశ్య రూపమిస్తున్నాయి. తమ అనుబంధాల్ని, అనుభూతుల్ని సీరియల్స్లోని పాత్రలతో మమేకం చేస్తూ తాదాప్యం చెందుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రతి ప్రయాణంలోనూ ఒడిదుడుకులుంటాయి. అంత మాత్రాన అర్ధాంతరంగా మన ప్రయాణాన్నైతే ఆపలేం కదా. మన గమ్యాన్ని, లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకుంటాం. లక్ష్యం అనేదైతే అందని ద్రాక్షైతే కాదు కదా. పట్టుదలతో శ్రమిస్తే గనక ఒక తీయని ఫలం మనకి దక్కి తీరుతుంది. మరి ఆ ఫలాన్ని అందుకునే ప్రయత్నమే ఈరోజు మనం చెప్పుకోబోయే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నమస్కారం అండి. సో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కళ్యాణ వైభోగం మొదలుపెట్టి మేము. సో బాగా జరుగుతుంది ఇప్పటికి కూడా. నేను ఫస్ట్ జనరేషన్ నుంచి ఉన్నాను, ఆల్మోస్ట్ 3rd generationకి వచ్చేసింది ఆల్రెడీ. సో 1st generation నుంచి కూడా అప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేది. 5 ఇయర్స్ బ్యాక్ కదా, కథ అంతా ఫ్రెష్గా ఉండింది అండ్ చాలా బాగుండింది. ఇప్పటికి కూడా ఇంకా ఫ్రెష్గానే ఉంది అండ్ ఇప్పటికీ కూడా మంచి కథ వస్తూనే ఉంది. కళ్యాణ వైభోగం ఇంకా జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. దట్ ఈస్ బికాజ్ ఫస్ట్ స్టోరీ ఏదైతే తీసుకున్నా అది స్ట్రాంగ్గా ఉండడం వల్ల క్యారెక్టర్స్ కూడా దాని మీద బిల్డ్ అయ్యాయి కాబట్టి, అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండింది కాబట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా మంచి డిజైన్ చేసి రాశారు మా స్క్రీన్ ప్లే రైటర్ గారు కృష్ణ గారు అండ్ సానా గారు. ఇప్పటిదాకా డైలాగ్స్ రాశారు, ఆయన కూడా మంచి డైలాగ్స్ రాశారు కాబట్టి ఇప్పటి వరకు మంచిగా నడుస్తూ వచ్చింది. సో 1st generationలో భావన గారు ఉన్నారు నాతో పాటు. భావన గారు సీనియర్ మోస్ట్ యాక్టర్, అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు, చాలా వరకు నేర్పించారు. డ్యూయల్ రోల్స్ ఉండేది, మేకప్ సంబంధించింది కానీ లేదంటే యాక్టింగ్కి సంబంధించింది కానీ ఏదైనా ఒక ఇన్పుట్స్ ఇస్తూనే ఉండేవారు. సో చాలా బాగుండింది. ఎస్పెషలీ మా ప్రొడక్షన్ హౌస్ శ్రీరామ్ సార్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉండింది ప్రతి ఒక్కటి కూడా. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఫస్ట్ నుంచి. అప్పుడు ఎలా ఉండిందో ఇప్పటికి కూడా అలాగే నడుస్తుంది. అండ్ ఇంకా 2nd generation గురించి అంటే నేనే మళ్ళీ మంగ కూతురుగా నేనే దివ్యలాగా పుట్టడం అది చేశారు. సో అప్పుడు కొంచెం కంగారు పడ్డాను మళ్ళీ డిఫరెంట్గా చేయాలి, కూతురులాగా చేయాలి అని. అండ్ ఇంకోటి నిత్య ఫస్ట్ అయితే డ్యూయల్ క్యారెక్టర్ ఉండేది కదా. సో 2nd generationలో ఒక క్యారెక్టర్ వచ్చి ఓల్డ్గా చేయాలి, ఇంకో క్యారెక్టర్ వచ్చి చిన్న అమ్మాయిలాగా చేయాలన్నట్టుగా ఉండింది. సో ఓల్డ్ అండ్ యంగ్ గెటప్స్ చేంజ్ చేస్తూ అండ్ నా యాక్టింగ్ ప్యాటర్న్ కూడా మార్చుకుంటూ దీనికి ఒకలాగా దానికి ఒకలాగా అది కూడా చాలా ఛాలెంజింగ్గా అండ్ బాగుంటుంది. కొంచెం అప్పుడప్పుడు టైర్డ్గా అనిపించేది డైలీ సీరియల్ కాబట్టి రెండు చేస్తుంటే, బట్ యాక్ట్ చేసేటప్పుడు చాలా డైవర్స్గా ఉండేది కాబట్టి క్యారెక్టర్స్ మంచిగా అనిపించేది అనమాట. దివ్య క్యారెక్టర్ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఆ జనరేషన్ కూడా అయిపోయి ఇప్పుడు 3rd generationలో నాకు ఇప్పుడు కూతురు ఉంది. సో అది కూడా నేను 1st generationలో 2nd generationలో నేనే కూతురుగా ఉన్నాను. ఇప్పుడు నాకు కూతురు ఉన్నట్టుగా ఉంది, అది కూడా చాలా బాగా వస్తుంది అనమాట. మళ్ళీ మంగ పుట్టిందన్నట్టుగా కథ వెళ్తుంది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పటికి కూడా కథ. అండ్ కొత్త క్యారెక్టర్స్ అభి అంటే శశిరేఖలో నాకు అభి క్యారెక్టర్ చేశాడు ప్రతాప్. సో అభి అనే వస్తుంది నాకు. తనతో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కళ్యాణ వైభోగంలో పేరుగా చేయడం ఇంకా
చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. తనతో ఆల్రెడీ చేశాను కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ 5-6 ఇయర్స్ వర్క్ చేయడం మంచిగా ఉంది. ఆ ట్రాక్ కూడా బాగా వెళ్తుంది, దివ్య అండ్ అంజీ క్యారెక్టర్ కూడా. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. జనరల్గా మనం మూవీస్లో చూస్తూ ఉంటాం డ్యూయల్ రోల్, ట్రిబుల్ రోల్, దశావతారాలను కూడా చూస్తూ ఉంటాం, కానీ ఒక్క సీరియల్లో డ్యూయల్ రోల్ అనేది చాలా కష్టం. అయినా 3 జనరేషన్స్ మారిన డ్యూయల్ రోల్ చేస్తూ ఇంకా కంటిన్యూ అవుతూ వ్యూవర్స్ని మెస్మరైజ్ చేస్తున్న సీరియల్ కళ్యాణ వైభోగం. మరి అది అలా రన్ అవుతుందంటే దానికి రీజన్ సక్సెస్. ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేను రాజీవ్ రవిచంద్ర. సో ఈరోజు నేను కళ్యాణ వైభోగం సీరియల్ గురించి కొన్ని టాప్ కొన్ని పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నా ఎంట్రీ అన్నమాట. నాకు ఇది వెరీ స్పెషల్ సీరియల్ కళ్యాణ వైభోగం, ఎందుకంటే ముందు నుంచి చాలా రోజుల నుంచి నేను చెయ్యాలనుకుంటున్న ప్రాజెక్ట్ ఇది. మిస్ అవుతూ ఫైనల్గా ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే 1000 ఎపిసోడ్స్ తర్వాత నా ఎంట్రీ రావడం జరిగింది. నా ఎంట్రీ కూడా నాకు గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఒకరోజు నేను కార్లో నార్మల్గా వెళ్తూ ఉన్నాను, అప్పుడు నాకు శ్రీరామన్న కాల్ చేశారనమాట. హే రాజీ, వాట్సాప్ ఎక్కడున్నావు అంటే, లేదన్నా బయట ఉన్నా చెప్పండి అంటే, ఏం లేదు కేవీబీలో ఒక రీఎంట్రీ ఉంది, జనరేషన్ చేంజ్లో ఉంది, చాలా బాగుంటుంది, సీన్ ఒపీనియన్ ఏంటి అన్నాడు. ఐ సెడ్ డెఫినెట్గా నేను చేస్తానన్న, 100% మనం చేద్దామని చెప్పాను. ఆ తర్వాత కట్ అంతే. ఆ తర్వాత ఒక ఫైన్ డే నాకు ఒక కాల్ వచ్చిందనమాట. అది ఆ రోజు నా బర్త్డే అనమాట. రాజీవ్ ఆల్ ఓకే, సో రేపే నీ ఎంట్రీ అన్నాడు. నేను ఇంకా ఏది మాట్లాడకుండా 100% ఓకే చేసేసా, బికాస్ కేవీబీ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్ అనమాట. సో అందుకు ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. ఆ తర్వాత నా ఎంట్రీ మేబీ 1000 ఎపిసోడ్స్ పైన అయింది, అంటే 1000 ఎపిసోడ్స్ సీరియల్ అయిపోయిన తర్వాత నా ఎంట్రీ స్టార్ట్ అయింది. దెన్ అప్పటి నుంచి ఇప్పుడు 1300 ఎపిసోడ్లో ఉన్నాం, గోయింగ్ వెరీ వెరీ గుడ్. అనుకున్న దానికంటే చాలా మంచిగా వెళ్తుంది క్యారెక్టర్ కూడా, అండ్ నాకు వెరీ స్పెషల్. స్పెషల్ ఎందుకంటే నా బర్త్డే గిఫ్ట్ కాబట్టి. సో అంతే స్పెషల్గా మా సీరియల్ కూడా రన్ అవుతుంది. సూర్యదేవర్ అభిరామ్ అనేది నా క్యారెక్టర్ కళ్యాణ వైభోగంలో. ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నమాట. ఒక అన్నా చెల్లెల మధ్య ఉండే ఆ రిలేషన్షిప్ని ఎంతో బాగా చూపిస్తున్నారు. అది అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ వైభోగంలో నా క్యారెక్టర్ వచ్చేసి సూర్యదేవర్ అభిరామ్ అనమాట. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ బ్రదర్ అనమాట. బ్రదర్కి సిస్టర్కి మధ్య ఉండే బాండింగ్, ఆ రిలేషన్షిప్ గురించి ఈ క్యారెక్టర్ రన్ అవుతూ ఉంటుంది. అంటే నాకు తెలిసి బయట ఉన్న చాలామంది బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు చూస్తే కూడా చాలామంది కనెక్ట్ అవుతారు అండ్ చాలామంది కనెక్ట్ కూడా అవ్వారు. అంత మంచి క్యారెక్టర్ అన్నమాట ఇది. లైక్ ఒక ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నమాట. క్యారెక్టర్ కూడా చాలా 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 బాగా వెళ్తుంది. యాజ్ ఆఫ్ నో ఇదైతే నా క్యారెక్టర్. ఇంకా ముందు చాలా ట్విస్ట్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వస్తే ఎపిసోడ్ చెల్లి కాస్త అయ్యేది, సో నాకు నా చెల్లి దూరంగా ఉందన్నమాట. ఆ స్ట్రగుల్ మా ఇద్దరి మధ్యలో చూపిస్తున్నారు, అండ్ మేమిద్దరిని కలుస్తామా లేదా అనేది ఒక పాయింట్. సో దాని గురించి ఇప్పుడు స్టోరీ రన్ అవుతుంది. ఇది యాజ్ ఆఫ్ నో అయితే. నేను మీ సూర్యతేజ అలియాస్ చారి. ఎస్ చారి, ఈ పేరే నా సొంత పేరు అయిపోయింది, అందరూ అలాగే పిలుస్తున్నారు. చివరికి మా ఇంట్లో కూడా చారి అనే పిలుస్తున్నారు. దానికి కారణం ఈ చారి పాత్ర ప్రేక్షకులకి అంతగా నచ్చటం, వారందరి అభిమానం నేను పొందటం నిజంగా నా అదృష్టం. నా కెరీర్లో నేను ఎన్నో సీరియల్స్ ఎన్నో సినిమాలు చేశాను, కానీ కళ్యాణ వైభోగం మాత్రం నాకు ఖచ్చితంగా ప్రత్యేకం అని చెప్పాలి. 5 సంవత్సరాలు నా ప్రయాణం నిజంగా కూడా ఒక గ్రేట్ అండ్ ఒక నటుడిగా సంతృప్తి పొందినటువంటి ఒక మంచి ప్రయాణం. ఈ చారి పాత్రకి నన్ను ఎన్నుకుని నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మాత సౌత్ ఇండియన్ స్క్రీన్స్ అధినేత శ్రీరామ్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతలై ఉంటాను. అలాగే ఈ పాత్రకి ఎప్పుడు ప్రేమిస్తూ దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఇంత పేరు రావడానికి కారకులైన మా దర్శకుడు ప్లస్ స్క్రీన్ ప్లే రచయిత శ్రీ కృష్ణ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక మా మాటల రచయిత సానా శ్రీ మల్లికార్జున, ఎందుకంటే టీవీ మీడియాలో డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డైలాగ్స్ జనంలోకి వెళ్తేనే మేము బాగా పాపులర్ అవుతాం. అలాంటి ఒక మంచి డైలాగ్స్ రాసి మా ఈ కీర్తి కారకులైనందుకు ఈ సందర్భంగా ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తానే ఉండాలండి, ఎందుకంటే మా టీం అందరికీ, ఇప్పుడు మా దర్శకుడు రాంబాబు గారు కానీ, మా కెమెరామెన్ రామకృష్ణ కానీ, అలాగే మా టీం అందరికీ కూడా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో నా పాత్ర చేసిన ఎన్నో అద్భుతమైన సీన్స్,
ఎంతో మంచి పేరు వచ్చిందంటే మరి వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలే ఉండాలి ఖచ్చితంగా. అంచేత ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సీరియల్ గురించి ఈరోజు మీరు మన హెచ్ఎం టీవీలో చూపించబోతున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. 5 సంవత్సరాలు ఈ ప్రయాణంలో 3 తరాలు, తరం, ఈ 3 తరాల్లో నేనున్నాను. ఇందులో నా అదృష్టం ఏంటంటే నేను 2 పాత్రలు చేశాను, తండ్రి, కొడుకు. అంటే చారి శ్రీవత్స సగోత్రం, అగ్నిహోత్రం, వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు వరపుచారి, వాడి కొడుకు. శ్రీవత్స సగోత్రం, అగ్నిహోత్రం, వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు ఏకైక కుమారుడు. శ్రీవత్స సగోత్రం, అగ్నిహోత్రం, వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య శ్రీరంగ చారుకేశాచార్యులు. ఇలా ఈ క్యారెక్టరేషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి, అది నా అదృష్టం. ఇలాంటి ఓ మంచి పాత్ర చేసినందుకు మీరు అందరూ నన్ను ఆదరించి అభినందించినందుకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఈ సీరియల్ని ఇంకా ఇలాగే మీరు ఆదరిస్తూ ఇలాగే ముందుకు సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని మంచి పాత్రలతో ఫ్యూచర్లో కూడా మీకు కనిపించాలని ఆశిస్తూ, మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత శ్రీరామ్ గారికి, మా దర్శకుడు మరియు రచయిత అయిన కృష్ణ గారికి, అలాగే మా మాటల రచయిత సానా శ్రీమల్లికార్జున్ గారికి, మా దర్శకుడు రాంబాబు గారికి, మా కెమెరామెన్ రామకృష్ణ గారికి, అందరికీ కూడా పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పేదంటే ఇందులో మా మేఘ్న, మా హీరోయిన్, అమ్మాయి సపోర్ట్, అమ్మాయి మంచి పర్ఫార్మర్, అమ్మాయితో కలిసి యాక్ట్ చేస్తుంటే రోజు ఒక ఎనర్జీ అనమాట, పోటాపోటీగా నటించేంత మంచి ఆర్టిస్ట్. అలాంటి మంచి ఆర్టిస్ట్తో 5 సంవత్సరాలు ప్రయాణం చేసినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సీరియల్లో అన్న పాత్ర పోషిస్తున్న రాజీవ్ ఎంతో మంది అభిమానులను దగ్గర చేసుకున్నారు. అయినా కూడా ఫస్ట్ సీరియల్ మిస్ అయిందే అనే బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది, కానీ మళ్ళీ ఈ సీరియల్లో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉన్నారు. నేను చాలా అంటే ఇప్పటి వరకు ఒక 4-5 సీరియల్స్ చేస్తుంటాను, బట్ దీంట్లో ఈ సీరియల్స్లో ఆంజనేయులు అన్న పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అనమాట. నేను ఎప్పుడూ ఇలాంటి రోల్ నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఒక మంచి రోల్ నాకు ఇచ్చారు. సో శ్రీరామ్ అనే అంటే మై ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అనే నాకు ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు. అండ్ కృష్ణ గారు నాకు మొదటిసారిగా చెప్పినప్పుడు ఒక మంచి పాత్ర ప్రతాప్ ఇందుకు ఖచ్చితంగా చేయాలి, బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఇమాజిన్ చేయలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ప్రతి సీన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ అలాగే లైక్ సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ మేఘన అండ్ ప్రతాప్ కలిసి వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ అవకాశము, ఈ సీరియల్ ద్వారా నేను మేఘన కలిసి మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు గట్టిగా స్ట్రాంగ్గా కోరుకున్నారు కాబట్టి ఈరోజు నేను అండ్ మేఘన కలిసి వర్క్ చేస్తున్నాను. సో ఇలాంటి మంచి సీరియల్ నాకు ఇచ్చినందుకు శ్రీరామ్ అన్నకి అండ్ జీ తెలుగు యాజమాన్యానికి అండ్ మా సీరియల్ని ఎంతగానో ఎన్కరేజ్ చేస్తున్న ఆడియన్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఇలానే మీ ప్రేమాప్యాయతలు, అభిమానం మాకెప్పుడు ఉండాలని, మీ బ్లెస్సింగ్స్ మాకెప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐ యామ్ సీత. కళ్యాణ వైభవంలో నా క్యారెక్టర్ పేరు అలివేలు మంగతయ్యాడు. ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కొడితే గోప పెట్టే సౌండ్ వచ్చేస్తుంది. హాయ్, నా పేరు దియా. నేను నా క్యారెక్టర్ పేరు శ్రేయ. నేను రీసెంట్గా వచ్చాను. నిత్య క్యారెక్టర్ నాకు చేయడం చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ వైభవంలో చేయడానికి ఇంకా హ్యాపీగా ఉంది. హలో ఎవ్రీవన్, నా పేరు ఎన్ రోహన్. నేను 3rd స్టాండర్డ్ చదువుతున్నాను. నేను కళ్యాణ వైభోగంలో జయ క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సూర్య జయ సూర్య, సూర్యదేవరా జయ సూర్య, సన్ ఆఫ్ సూర్యదేవరా శశిరేఖ. నాతో పెట్టుకుంటే సిలబస్ మారిపోద్ది. చూసారు కదా, కళ్యాణ వైభోగమే మేకింగ్, అలాగే షూటింగ్ స్పాట్లో వాళ్ళు పడే కష్టాలు, అలాగే వాళ్ళ సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.